తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివారం నియోజకవర్గం తాళరేవు మండలంలో శాంతంగా జరిగిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు. స్థానిక తాళరేవు మండలంలో హైస్కూల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ప్రిసైడింగ్ ఆఫీసర్ మురళీగర్ మాట్లాడుతూ తాళరేవులో ప్రజలందరూ కూడా నిర్భయంగా తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని, అక్కడ చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయని, కోర్టు తీర్పు ఆలస్యంగా ఉన్నందుకు పోలింగ్ శాతం కూడా తక్కువయ్యే అవకాశం ఉందని, ఈరోజు ఉదయం 2%, 10 గంటలకి 20%, 1 గంటకి 42% ఎన్నికల ఓటింగ్ జరిగిందని తెలియజేశారు. ప్రతి ఒక్కరిని కూడా తమ ఐడి కార్డు ప్రూఫ్తో మెడికల్ సిబ్బంది శానిటేషన్ చేస్తూ ఎన్నికల బూత్లోకి అనుమతిస్తున్నారు. పోలీస్ బందోబస్తు కూడా విశిష్టమైన ఏర్పాటు చేశారు. ఉప్పంగల గ్రామంలో కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని స్థానిక సర్పంచ్ సామ శంకరుడు తెలియజేశారు. శంకరుడు మాట్లాడుతూ ఉప్పంగల గ్రామంలో ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయని, ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రజలు ఇబ్బంది పడకుండా ఆటోలను, వికలాంగులకు వీల్ చైర్లు, అందరికీ మంచినీటి సదుపాయం చేశామని తెలియజేశారు. నేను ఇక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్ తాళరేవులో ప్రిసైడింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఇవాళ ఉదయం నుంచి 7 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఇక్కడ అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చాలా సక్రమంగా చేశారు. మాకు అన్నీ కూడా ఎక్కడ ఎటువంటి లోటు లేదు. అలాగే ఇక్కడికి వచ్చే ఓటర్లు అందరూ కూడా చాలా ప్రశాంతంగా, చాలా ఫ్రెండ్లీ వాతావరణంలో ఓటు వేస్తూ వెళ్తున్నారు. ఎటువంటి ఇబ్బంది కూడా వాళ్ళకి లేదు. అయితే ఈ కోర్టు తీర్పు కొంచెం చెట్ట చివరన రావడం వల్ల ఓటింగ్ శాతం కొద్దిగా తగ్గుతుందేమో అనుమానంగా ఉంది. నిన్నటి వరకు కూడా కోర్టు తీర్పు ఇంకా రాక ఈ ఓటింగ్ అన్నది జరుగుతుందా లేదా అనే అనుమానంతో కొంత ఓటర్లో సందిగ్ధ నెలకొందని మేము భావిస్తున్నాం. అందుకని ఉదయం 7 గంటలకైతే చాలా మందకొడిగా కేవలం 7 గంటల నుంచి 8 గంటల వరకు 2% మాత్రమే పోలింగ్ జరిగింది. ఆ తర్వాత 8 గంటల నుంచి నెమ్మదిగా పోలింగ్ పూర్తి అవుతుంది. ఇప్పటికీ కరెక్ట్గా 2 అవుతుంది. ఇప్పటికీ 42% పోలింగ్ జరిగింది మా బూత్లో. ఇక్కడ అన్ని పిఓలు కూడా 4 పోలింగ్ బూతులు ఉన్నాయి. 28, 29, 30, 31. ఈ 4 బూతులు కూడా ప్రశాంతంగా జరుగుతుంది. థ్యాంక్స్. ఎంపీటీసీ ఎలక్షన్ జెడ్పీటీసీ ఎలక్షన్ కూడా జరుగుతుంది. చాలా అన్న ఓటర్స్ అందరూ చాలా ఉత్సాహంగా వచ్చి ఓటేస్తున్నారు. ఇక్కడ ఎటువంటి అసౌకర్యాలు కానీ ఏం జరగ బాగున్నాయి. అన్ని సదుపాయాలు ఎలక్షన్ వారు అన్ని బాగా ఇచ్చారండి. దచ్చిపాలెం, బాపంపల్లి, పంగల ఇలాగా అందరూ వచ్చి ఓటర్లో ఓటును వినియోగించుకుంటున్నారండి. ఎటువంటి ఎటువంటి లేవు. వికలాంగులకి ఆటోలు పెట్టామండి. ఆటో మీద వచ్చాలో ఓటు వినియోగించుకుంటున్నారు.